కాలోజయ్య ఇరిగితే 2 లక్షల నుంచి 3 లక్షల నుంచి ఆదుకున్న గణత. మరి ప్రమాదత ఎవరైనా దెత్తైతే మరణిస్తే 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా ఆదుకున్న గణత తెలుగుదేశం పార్టీ ది నారా చంద్రబాబు నాయుడు. ఇదే మా ఒడిగేర్లో ఎంత మంది చంద్రన్న బీమా తీసుకోని గాని ఆరోగ్యశ్రీ తీసుకోని గాని సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకోని ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడకుండా బాగుపడ్డారు తెలుగుదేశం పార్టీలో. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎక్కడో విశాఖపట్నంలో ఒక కార్మికుడు చనిపోతే 1 కోటి రూపాయలు పరిహారం ఇచ్చారే, వడ్డల్లో కార్మికులు కదా, వడ్డల్లి ఏ పాపం చేశారని జగన్మోహన్ రెడ్డి ఎలేస్తున్నాడు. మరి వడ్డల్లు అంతా అక్కడ గుర్తించాలి. మా జిల్లా అధ్యక్షుడు ఎంగటనారాయణ చెప్పినాడుగా, మా జిల్లా బోర్మంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్పినాడుగా, వడ్డర్లు అంతా గుర్తించాలి. ఉత్పత్తి చైర్మన్ ఇచ్చింది కాకుండా మరి ఈరోజు వడ్డర్లకి మరి ఆనాడు గౌరవనీయులు ప్రీతమ నాయకులు మా ముఖ్య నారా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 132 కులాలు వడ్డర్ కార్పొరేషన్ నిధులిచ్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు. 10 ముట్లు యంత్రాలు కొనుక్కోలేనప్పటికీ మరి ఆదరణ పథకం తీసుకొచ్చి మరి 10 ముట్లు యంత్రాలు కనిపించిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు ఆ ఆదరణ పథకం ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి కొనసాగించలేదని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మన వడ్డర్లు గుర్తుపెట్టుకోవాలి, మనకు కార్మికులుగా గుర్తుపెట్టుకున్న కులం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు చాలామంది గొప్పగా చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీని గురించి. ఈరోజు అనంతపురంలో జిల్లాలో చూడండి, పార్టీలో స్టేట్ పార్టీలో మొట్టమొదటిగా గుర్తించిన పార్టీ, మాకందరికి అవకాశం రాష్ట్ర సెక్రటరీగా 4 ముగ్గురు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు. మరి ఇదే అనంతపురం జిల్లాలో టీఎన్టీసీలో మరి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పెద్దమారెప్పని నియమించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా టీఎన్టీసీకి మరి కుంచ వెంకటేష్ని, ఇదే పార్లమెంట్లో మరి సిమిటి పోలన్ని పార్లమెంటు ఉపాధ్యక్షుడికి వేసింది, కదిరప్పని కార్యనిర్వాహక కార్యదర్శిని వేసింది, కుమార్ని మరి డీజన్ ప్రెసిడెంట్గా, మరి ఇక్కడ యూత్ కార్యదర్శిగా బాలంకన్నని దాదాపు పేర్లు చెప్పుకుంటా పోతే అనంతపురంలో 15 మందికి తెలుగుదేశం పార్టీలో పదవులు కల్పించిన ఘనత వైకుంఠ ప్రభాకర్ చౌదరి తెలుగుదేశం పార్టీది. ఆ విధంగా ఈరోజు మళ్ళా మనం కానీ వడ్డర్ల తలరాతలు మార్చాలన్నా, వడ్డర్ల తలరాతలు మరి తిరగరాయాలన్నా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అప్పుడవుతేనే మనకందరికీ తలరాతలు వడ్డర్లకు మారుతాయి. దాని భాగంగానే బోర్బండి అసోసియేషన్ ప్రెసిడెంటు డిమాండ్ చేసినట్టుగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, వడ్డర్ల మీద మనోభావాలు ఉంటే, వడ్డర్ల రుణం తీర్చుకోవాలని ఆనాన్ని చెప్పినప్పటికీ కొండ క్వారీలలో లీజులు లేకుండా 30% క్వారీల్ని మరి లీజులు లేకుండా కేటాయించాలని, కాంట్రాక్ట్ పనులలో ఈరోజు బోర్ పనులన్నీ ఉన్నాయి మా వాళ్ళకి, ఇతర రాష్ట్రాల్లో పోయి పనిచేస్తున్నాయి, ఒరిస్సా నాగాల్యాండు మరి రకరకాలుగా మరి యొక్క తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర బీహారు ఉత్తరప్రదేశ్లో కూడా అనంతపురంలో దాదాపు 500 బోర్ పనులు ఉన్నాయి, 400 కంప్రెషన్లు ఉన్నాయి, మరి ఇతర రాష్ట్రాలు పోయి పనిచేస్తున్నాయి, ఇక్కడ సరైన ఉపాధి లేదు, పనిచేస్తే డబ్బులు ఇస్తే పరిస్థితి లేదు, అటువంటి పరిస్థితులు ఇక్కడ బోర్బండి అసోసియేషన్ కొనసాగుతున్నాయి. మరి దాని భాగంగా బోర్బండి అసోసియేషన్ ఏర్పడిన తర్వాత అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతున్నది. దాని భాగంగానే కాంట్రాక్ట్ పనులలో ప్యాకేజీ మరి లీజులు లేకుండా ఈఎండి లేకుండా 30% వడ్డర్లకే మరి కాలువ పనులలో కానీ ప్రాజెక్టు పనులలో కూడా వడ్డర్లకి అవకాశం కల్పించాలి ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పచ్చాన ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కొండ మాకు ఇంతకుముందుగా గతంలో మాకు 20% ఉండేది కాంట్రాక్ట్ పనులు, అన్ని కాంట్రాక్ట్ పనులలో కూడా ఈఎండి లేకుండా వర్కర్లు క్యాంటైజ్ సొసైటీ మీద కోఆపరేటివ్ యాటిక్ కింద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వడ్డర్లకు అన్నీ అన్యాయం. దాని భాగంగా ఇంకో తెలియజేస్తున్నాం, ఈరోజు మనకి ఇంత అన్యాయం జరుగుతున్నదంటే దానికి మనమే కారణం. ఎందుకు కారణం అంటే మనమంతా ఐకమత్యంగా ఎవడవుతే ఈ కులం కోసం గెలవిప్పి ఈ కులం తలరాత్రులు మార్చాలని
ఈ కులం సమస్యలు మాట్లాడేవని అసెంబ్లీకి ఒక నగాని పంపిస్తే మన సమస్యలు తీర్తాయి, మన వడ్డన జాతి బాగుపడతది, మన వడ్డన తలరాత్రులు మారుతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అందుకనే మనం ఈ రోజు అందరూ కూడా గతంలో కొంతవరకు మోసపోయినాం, ఈ రోజు ఏకదాటిగా మనం అన్ని పార్టీలు కూడాని మీరు ఫైనాన్స్ గా లేరు, మీకు ఎడ్యుకేషన్ లేదని, ఈ రోజు ఎడ్యుకేషన్ గా ఉన్నాం, ఫైనాన్స్ లో ఉన్నాం, అందుకనే మాకు పుట్టపత్తే కావాలి. ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు పెంచినా, ఎంతమంది ఎన్ని చేసినా ఈ జిల్లాలో ఉండే నాయకులందరిగా మేము రికార్డ్ చేసుకుంటున్నాం. మీరు ఇంతవరకు శాసనసభ్యులు కావడానికి కానీ, పార్లమెంటు సభ్యులు కావడం కానీ, మిమ్మల్ని అసెంబ్లీకి పంపించడానికి కానీ, రాజ్యసభలో పార్లమెంట్లో పంపించడానికి మా కృషిగా ఉంది. అందుకే మీరు దయచేసి ఈ జిల్లాలో ఉన్న నాయకులందరినీ మేము కోరుకుంటున్నాం, మీకు చేతులెత్తి ఏడుకుంటున్నాం. మా వడ్డనకు ఒక అవకాశం ఇవ్వండి, మీరంతా కలిసి చర్చించుకోండి. మేము సమర్థంగా ఉండే నాయకుడిని, పార్టీ కోసం పనిచేసేవాడిని మాకు కానీ ఇతర అవకాశం పుట్టపత్తి కానీ ఇస్తూ, ఏదో ఒక పార్లమెంటు రెండు బీసీలు అన్నారు కాబట్టి అటు హిందూపురం పార్లమెంటు కానీ అనంతపురం పార్లమెంటు వడ్డర్లకే టికెట్ ఇవ్వాలని మేము మళ్ళా మా నాయకుడు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోతాం. తప్పకుండా దీనికోసం ఫైట్ చేస్తాం. లేని పచ్చాన సరైన నియమంలో మా సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందో, మా బోర్బండ్ అసోసియేషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో దాన్ని నిర్ణయం బట్టి మేము ముందుకు పోతాం. ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు మాకు, నారా లోకేష్ గారు మా నాయకుడు, మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని మరి మొన్న 2021 10 నెలలో మాకు హామీ ఇచ్చారు. మాకు నమ్మకం ఉంది మాకు న్యాయం చేస్తారని. మరి ఇంకా మేము ఇంకా తెలియజేస్తాం. వైఎస్ఆర్ పార్టీలో పనిచేసే వాళ్ళు కూడా మీరు కూడా మీ జగన్మోహన్ రెడ్డిని ఒత్తిడి పెంచండి, మీరు కూడా అడగండి, మీరు కూడా టికెట్ తెచ్చుకోండి. ఎక్కడున్నా ఒడ్డోళ్ళు బాగుపడాలి. మేమైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తప్పకుండా తీసుకొని పోతాం. ఖచ్చితంగా ఈ తడవ అసెంబ్లీలో ఒడ్డోళ్ళని అనంతపురం జిల్లా నుంచి పుట్టపత్రి నుంచి అడుగు పెట్టిస్తాం, వడ్డర్ల గురించి గలం ఇప్పిస్తాం, మాట్లాడిస్తామని కూడా మీడియా ద్వారా ఉన్న పత్రికల్లో ఉన్న తెలియజేస్తూ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం. ఏదైతే వడ్డర్లకు సంబంధించిన కొండ కోరలు కానీ వర్కులు కానీ మరి ప్రమాద భీమా మీరు అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీలో చంద్రన్న భీమా పెట్టావు, రాజశేఖర రెడ్డి భీమా పెట్టి మా కులాన్ని ఆదుకో, మా కులస్తులను ఆదుకో, మా కార్మికులను ఆదుకో అని కూడా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి ముఖ్యంగా ఏదైతే రజకులకు న్యాయ భ్రమలకు ఏ విధంగా ఇచ్చావో అదే విధంగా వడ్డర్లకు మరి ఆదుకొని వాళ్ళకి 10,000 20,000 ఎంత వేస్తావో డైరెక్ట్గా అకౌంట్లు వేయాలని కూడా వైఎస్ఆర్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం.